హాయ్ అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం కృష్ణవేణి ఎనిమిదో భాగంలో ఉన్నాము ముందు భాగంలో జరిగినది రష్యా నుండి వచ్చిన వేలంటీనా అందరితోనూ చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఉంటుంది హోంలో ఉన్న స్త్రీలందరితోనూ చక్కగా తెలుగులోనే మాట్లాడుతుంది అందరినీ తెలుగులోనే మాట్లాడమని కూడా చెబుతుంది మంజుల దగ్గర ఎక్కువగా ఉండి మంజులతో తెలుగు ఎలా మాట్లాడాలో గ్రాంధికమైన భాష కాకుండా మాట్లాడే భాష ఎలా మాట్లాడాలో అంతా నేర్చుకుంటుంది మంజులకు పుట్టబోయే బిడ్డను తను పెంచుకుంటానని కృష్ణవేణితో చెప్తుంది వేలంటీనా ఇలా సాగుతూ ఉంది కథ ఇంకా ముగింపుకు వచ్చేసాం ముగింపు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం గేట్లు తెరచిన చప్పుడు ఆవరణలోకి జీపు వచ్చిన శబ్దం మనుషుల కంఠాలు ఇటూ అటు తిరిగిన అలికిడి ఆఫీసు వరండాలో లైట్ వెలిగింది సత్యవతి రిజిస్టర్లో వివరాలు రాసుకుంటున్నది కాబోలు కృష్ణవేణి మనసులో అనుకుంది పోలీసులు పట్టుకొచ్చారా అడిగింది వెలంటీనా అవును రోజు తీసుకొస్తారా చెప్పలేం పోలీస్ రైడ్స్ని బట్టి ఉంటుంది మీ దేశంలో ఈ మాదిరి నేరాలుండవా అడిగింది కృష్ణవేణి ఉంటాయి ఉండవు అదేమిటి సెక్స్ అనేది ప్రపంచం అంతా ఉంది మా దేశంలోనూ సెక్స్ ఉంది కానీ ఇలా రోడ్ల మీద రెస్టారెంట్స్లో బాహాటంగా ఒళ్లమ్ముకోరు లైసెన్స్ ఉంటుందా అడిగింది కృష్ణవేణి అనుకుంటా మాకు బిచ్చగాళ్ల బిడద వేసల గొడవ ఉండదు అయినా నాకు ఈ విషయాలు బాగా తెలియవు ఈసారి వీటిని గురించి తెలుసుకుని మీకు వివరంగా రాస్తాను నా మనసు ఇన్నాళ్ల నుంచి ఈ విషయాల మీదికి పోలేదు ఏమైనా సెక్స్ అన్న దాంట్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ పాలు ఉన్నది ఆడవాళ్ళని శిక్షించడం మటుకు న్యాయం కాదు అంది నిజమే ఈ శిక్ష అన్నది ఒక విధంగా రక్షణ అవుతూ ఉంటుంది అయి ఉండొచ్చు కానీ ఇంత దారుణంగా గొర్రెల మందలాగా లారీల్లో ఎక్కించి తీసుకొస్తున్నప్పుడు స్త్రీ జాతిని ఉంటుంది అంది వేలంటీనా ఈ అవమానం వాళ్ళు ఫిల్ మనకి కానీ అదే నేను చెప్పేది స్త్రీలలో సహజంగా ఉండాల్సిన లజ్జ అభిమానం వీటిని పోగొడుతున్న వ్యవస్థను గురించి చెప్తున్నాను ఆ విధానం మారాలి శిక్షించడం కాదు అంది వేలంటీనా ఇది మారుతుందంటారా మారచ్చు అవసరమైన దానికంటే డబ్బు సంపాదించడం వల్లను సంపాదించే అవకాశం వల్లనూ ఈ వ్యవస్థ ఏర్పడింది డబ్బుకి విలువ లేకుండా పోతే మీరు కమ్యూనిజం రావాలంటున్నారా ఉహు నేను ఇజాల జోలికి రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు డబ్బు ఎంత చెడ్డదో చెప్తున్నాను సరే ఇవి చాలా సున్నితమైన విషయాలు వీటిని వదిలేద్దాం మీరు మంజులకి పుట్టబోయే బిడ్డ విషయంలో నా అభ్యర్థన మర్చిపోరుగా అంది వేలంటీనా మా తెలుగులో ఓ సామెత ఉంది ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని కృష్ణవేణి మాటల్ని మధ్యలో ఆపుతూ మంజుల ఆలి కాకపోవచ్చు కానీ చూలు మటుకు అవును సోమలింగం పుట్టినా సోమిదేవి పుట్టిన ఆ బిడ్డను నేను పెంచుకుంటాను అంది వేలంటిన ఆ బిడ్డను వాళ్ళు పెంపకానికి ఇవ్వకపోతే మంజుల ఆఖరికి తీసుకెళ్ళిపోతానని గొడవ చేస్తే అంది కృష్ణవేణి అప్పుడు ఈ బిడ్డ విషయం మర్చిపోండి ఒకవేళ మంజుల ఆ బిడ్డని ఇక్కడ వదిలితే ఆ పిల్ల మీద మీకు అధికారం వస్తుంది మీకు పెంపకానికిచ్చే హక్కు ఉంటుంది అవునా అవును అప్పుడు నా అభ్యర్థన అది సరే మంజులకు పుట్టిన బిడ్డ సవ్యంగా ఉండాలి వాళ్ళవాళ్ళు ఈ బిడ్డని ఇక్కడ వదిలేయాలి ఈ రెండూ జరిగాక కూడా మన ప్రయత్నాలకి చాలా అడ్డంకులుంటాయి అంటే ఇలా కడుపు వచ్చిన పిల్ల చేత నాటు మందులు మింగిస్తారు బలవంతాన గర్భస్రావం చేయడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రభావం గర్భస్థ శిశువు మీద పడకుండా ఉండాలి నాకు వివరంగా చెప్పండి అంది వెలంటీనా ఇలాంటి కేసుల్లో కడుపు పోవడానికి నాటు మందులు ఇస్తారు బలప్రయోగం చేస్తుంటారు ఈ ఫలితాలు పుట్టిన బిడ్డ మీద కనపడతాయి ఒక్కోసారి కడుపులోనే దెబ్బ తగులుతుంది తలకి దెబ్బ తగలటం మెదడు మీద ఒత్తిడి వీటి వల్ల పిల్లలు పిచ్చివాళ్ళు కళ్ళు లేని వాళ్ళు చెయ్యి కాలు వంకర ఈ అవకారాలు సంభవిస్తూ ఉంటాయి అందరికీ నా వేలంటీనా ఆదుర్దాగా ప్రశ్నించింది అందరికీ కాదు మానవ ప్రయత్నాన్ని ప్రకృతి ఎప్పుడూ ఓడిస్తూనే ఉంటుంది వీళ్ళు ఇచ్చిన మందు మాకులు మోటు విధానాలు ఒక్కోసారి గర్భస్థ శిశువుని అంటవు బిడ్డ ఆరోగ్యంగా శుభ్రంగా పుడతాడు కానీ కొన్నిసార్లు పిల్లలు అవకరంగా పుట్టడం కద్దు అప్పుడు మీరేం చేస్తారు అడిగింది వేలంటీనా ఏం చేస్తాం బిడ్డలు అవకరంతో పుడితే పారేసుకుంటామా మేము అంతే హోం పెంచుకుంటుంది వైద్యం చేయించి నార్మల్ బేబీని చేసేందుకు ప్రయత్నిస్తాం అలాంటి పిల్లల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారా వీళ్ళకంటే జంతువుల నయం అంది నిజమే జంతువులకి సంఘం సమాజం డబ్బు మొదలగు బాధలు లేవు మనిషికి ఒళ్ళు కప్పుకునేందుకు బట్ట కావాలి తినేందుకు తిండి కావాలి తలదాచుకునేందుకు ఇల్లు కావాలి వీటన్నింటితో కూడిన సమాజం ఉంది దాని మద్దతు కావాలి జంతువులు ఎక్కడ తిండి దొరికితే అక్కడికి వలసపోగలవు మనిషి అలా కాదుగా నిజమే అనుకోండి ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని వదులుకోవడానికే మనసురాదే నిస్సహాయురాలైన శిశువుని లోపం ఉన్న ఆ పసికొందుని ఎలా వదులుతారో అడిగింది వేలంటీనా వాళ్ళకి దుఃఖం ఉండదనుకోకండి ఈ కడుపు కోత ఈ అనుభవం వాళ్ళని మామూలు మనుషుల్ని చెయ్యలేదు జన్మంతా గిల్ట్ కాంప్లెక్స్తో బాధపడుతూనే ఉంటారు అంతేగాని ధైర్యంగా ఈ బిడ్డ నాది అని చెప్పుకునే ఆడవాళ్లు ఉండరు ఇంతవరకు లేరు అది మా దేశపు సాంప్రదాయం అనండి దురదృష్టం అనండి ఏ పేరు పెట్టి పిలిచినా పెళ్లి కాకుండా తల్లి నయాను అని చెప్పుకునే గుండె ధైర్యం మా స్త్రీలకింకా రాలేదు మీరు పెంపకానికి ఎలా ఇస్తారు ఏవన్నా విధులున్నాయా అడిగింది వేలంటీనా పెద్ద రూల్స్ ఏమీ లేవు పిల్లకి మూడేళ్ళు వచ్చేటప్పటికీ మాటలు వచ్చేది రానిది కంటిచూపు శబ్దగ్రహణ శక్తి నడక చేతులతో సామాను అందుకోవడం రంగుల విభేదం ఇలాంటివన్నీ తెలుస్తాయి మూడేళ్లు నిండేసరికి బిడ్డ నార్మల్ అవునో కాదో తేలిపోతుంది అప్పుడు పెంచుకోవడానికి ఇస్తాం ఈలోపు పిల్లల్ని ఇవ్వడానికి మాకు ధైర్యం చాలదు ఒకవేళ రోజుల పసికందుని ఎవరన్నా కావాలంటే ఇస్తాం కానీ మంచి చెడ్డలు చెప్పి వారు తీసుకుంటున్న రిస్క్ని వివరిస్తాం కడుపున పుట్టిన వాళ్ళైతే ఏం చేస్తాం ఈ పిల్ల అంతే అనుకుని రోజుల బిడ్డని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు అమ్మయ్యా నా పాయింట్ దగ్గరకు ఇప్పుడొచ్చారు మంజులకి ఎలాంటి పిల్ల పుట్టినా ఆడైనా మొగైనా అవుటిదైనా మంచిదైనా నేను పెంచుకుంటాను మంజుల వద్దు అన్నప్పుడు ఆ బిడ్డను మీరు నాకు ఇవ్వాలి అంది దృఢంగా వేలంటీనా కృష్ణవేణి బదులు చెప్పలేదు వేలంటీనా తన మొండితనంతో పర్వతాలను కూడా కదిలిస్తుంది భారతీయ శిశువుని పెంచుకునే తొలి రష్యన్ వనిత కావచ్చు ఏమో ఎవరు చూశారు తెలుగువారికంటే స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్న ఈ రష్యన్ వనిత ఏం చేసినా ఆశ్చర్యపడకూడదు చెప్పదలుచుకుంది చెప్పేసి వేలంటీనా నిద్రలోకి ఒరిగింది కృష్ణవేణి ఓ పావుగంట చదువుకుని బెడ్ సైడ్ లైట్ ఆర్పి నిద్రపోయింది రోజులు దొల్లిపోతున్నాయి నెలవారీ స్టేట్మెంట్సు వచ్చే పోయే పిల్లలు ఇలా రెస్క్యూ హోమ్ తన రొటీన్లో పడిపోయింది ప్రతి సంస్థకి పది మంది గూడి పనిచేసే ప్రతి పనికి కొన్ని విధులు తలనొప్పులు ఉంటూనే ఉంటాయి వీటన్నింటినీ ఒక క్రమతలో చేసుకుంటూ పోతూ ఉంటారు ఒక సంస్థ దశవార్షికోత్సవం చేసుకున్నది పదిహేనేళ్ళ పుట్టిన దినం చేసుకుంటున్నది సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నది అంటే అక్కడ ఉన్న ప్రతి కట్టడం ప్రతి చెట్టు ప్రతి రాయి అనేక కథలు చెబుతాయి అందులోనూ ఇటువంటి సేవా సంస్థలు అంటే అందులో కన్నీరు పన్నీరు రెండు ఉంటాయి ఆఫీస్ రొటీను ఫైల్సు మెమోలు వీటి వెనుక మనసు ప్రాణం ఉన్న అనేక జీవితాలు బాధలు కన్నీళ్లు ఉన్న అనేక మంది స్త్రీలు ఈ స్త్రీలలో కొందరు పరిస్థితుల్ని దాటుకుని బయటకొస్తారు కొందరు గానుక్కి కట్టిన ఎద్దుల్లాగా గమ్యమంటూ లేని జీవితంలో గిరగిరా తిరిగి అలసి చొలిసి రాలిపోతూ ఉంటారు వీరి జీవిత కథలు విజిలెన్స్ హోంలో హోమ్ ఫైల్స్లో ఉండవు ఆ ఫైల్స్లో ఉండేది వీళ్ళ వయస్సు హోంకి వచ్చిన తేదీ హోం నుంచి వెళ్ళిన తేదీ ప్రభుత్వం వీరి కొరకు ఖర్చు చేస్తున్న డబ్బు ఆ వివరాలు అంకెలు తారీఖులు తప్ప ఆ విధి వంచితులు గూర్చి అంతకు మించిన వివరాలు ఉండవు కానీ కృష్ణవేణికి మటుకు ఈ అంకెలతో పనిలేదు ఈ పరిస్థితులని ఛేదించుకు బయటపడాలని పోరాడే ప్రతి స్త్రీ ఆమె దృష్టిలో ఒక ఝాన్సీ రాణి వంటి ధైర్యస్థురాలు సుశీల మెట్రికులేషన్ సెకండ్ క్లాస్లో పాస్ అయిందన్న విషయం పేపర్లో చూసిన కృష్ణవేణి విజయోత్సాహంతో పొంగిపోయింది కృష్ణవేణి ఈ హోమ్కొచ్చే పిల్లల్లో కలుపు మొక్కలేవో పూల మొక్కలేవో రెండు మూడు రోజుల్లో కనిపెట్టగలదు గడ్డిపోచును పూల మొక్క అనుకోలేదన్న విషయం నిరూపింపబడిన ప్రతిసారి కృష్ణవేణికి ఈ జీవితంలో ఒక పరిపూర్ణత లక్ష్యం కనిపిస్తుంది సుశీల మెట్రిక్ పాస్ అయ్యి రిజల్ట్ వచ్చేనాటికి హోంలో చాలా మార్పులు జరిగాయి మేట్రన్కి బరువు బాధ్యతలు పెరిగాయని ప్రభుత్వం ఇంకో ఇద్దరు అసిస్టెంట్స్ని వేసింది హోంలో ఇంకో కొత్త బ్లాకు నిర్మించాలన్న ప్లాను శాంక్షన్ అయింది ఆ బ్లాకుకి శంకుస్థాపన జరిగింది ఆ శంకుస్థాపన రోజునే కృష్ణవేణి మరో మంచి పని చేయగలిగింది అంబుజం హోమ్కి అటాచ్ అయిన పర్మనెంట్ సోషల్ వర్కర్ అయిన సోషల్ వర్కర్ స్కూల్ నుంచి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ నుంచి సోషల్ వర్కర్ స్టూడెంట్స్ వారం వారం వస్తున్నారు వాళ్ళు వారానికి రెండు రోజులు ఆరేసి మంది బ్యాచెస్ లాగా వచ్చి ఇన్మేట్స్కి శుభ్రంగా ఉండటం చదువు సంధ్య ఇలాంటివి నేర్పుతున్నారు ఈ చదువుకున్న పిల్లల రాకతో ఇన్మేట్స్లో శుభ్రంగా ఉండాలని తమ రూమ్స్ క్లీన్గా ఉంచాలని కొంత కదలిక కలిగింది ఇది శుభ భావించారు స్టాఫ్ సుశీల మెట్రికులేషన్ పాస్ అవడంతో మంజుల కృషి చాలా ఉంది ఆ విషయం అందరికీ తెలుసు మంజుల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక్క ఇంగ్లీషే కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా బోధించేది తొమ్మిది నెలలు నిండాక కూడా మంజుల సుశీలకి పాఠాలు చెప్పడం మానేది కాదు అమ్మగారు మంజులక్కకి ఉత్తరం రాయొద్దా అడిగింది సుశీల కృష్ణవేణి నవ్వుతూ అప్పుడే వచ్చిన గ్రీటింగ్ వైర్ తీసి సుశీలకిచ్చింది సుశీల ఆ వైర్ చదువుకుని ఒక్కసారి కళ్ళు తుడుచుకుంది అక్కవల్లే నేను పాస్ అయ్యాను లేకపోతే అంటూ వైర్ పుచ్చుకు పరిగెత్తింది మేట్రన్ వాళ్ళకి చూపించడానికి మంజులను తలుచుకున్నప్పుడు కృష్ణవేణికి చాలా తృప్తిగా ఉంటుంది ఈ హోమ్కి వచ్చేప్పుడు ఉన్న మంజుల వేరు వెళ్ళే ఉన్న మంజుల వేరు సుశీల వేలంటీనా మంజులలో కొత్త విలువలు మేలుకొలిపారు సుశీల తన పిల్లల్ని పోషించుకోవడమే ఏకైక లక్ష్యంగా ఎలా పోరాడుతున్నది దూరాభారం నుంచి ఆ పాశ్చాత్య వనితకు ఈ దేశం మీద తన రాష్ట్రం మీద కల పిచ్చి ప్రేమ చూస్తుంటే మంజులకి కొత్త జన్మ ఎత్తినట్లయింది విజయవాడలోని తన కాలేజీ జీవితం చిన్నపిల్లల ఆటలాగా అనిపించేది కాలేజీ ఫ్యాషన్సు సినిమాలు తెలుగు పత్రికలు వీటికి మటికే పరిమితమైన తమ ఆలోచన విధానం జీవన విధానం తలుచుకుంటే సిగ్గుగా ఉండేది మంజుల తండ్రికి జాబులు రాసేది కాదు వాళ్ళు రాసిన ఉత్తరాలకి ఇచ్చేది కాదు ఆయనే నెలకోసారి వచ్చి చూసి వెళ్ళేవాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చెప్పబడి ఎక్కడి వాళ్ళక్కడ రాజీ పడటం చూసి అసలు ఈ ఉద్యమం దేనికి ఎందుకోసం ఇంత హింస ఇంత బాధ ఏమిటి సాధించాం దేనికి పోరాటం జరిపాము అనే పదే పదే ప్రశ్నించుకునేది మంజుల కళ్లకు గంతలు కట్టుకుని తాము గమ్యం లేని కారణం లేని ఈ ఉద్యమంలోకి దూకారు ఈ ఉద్యమం వల్ల ఎందరి జీవితాలు ఎన్ని కుటుంబాలు మంజుల మరి ఆలోచించలేకపోయేది తన గర్భస్థ శిశువు కంటే కూడా అకారణంగా రాజుకున్న ఈ ఉద్యమం ఈ ఉద్యమంలోని ధన నష్టం ఆస్తి నష్టం ఇవి ఆమెని తీవ్రంగా బాధించేవి మంజుల ఇన్మేట్స్తో కలవడం వాళ్ళ కబుర్లు గాథలు వినటం నేర్చుకుంది కడుపు నిండా తిండి లేక పురుషుని చేతుల్లో పులి జూదంలో పావులాగా మారిన ఈ స్త్రీలను చూస్తే బాధగా ఉండేది ఆమె ఇల్లు తమ ధనం అంతస్తు ఇవన్నీ బూటకాలుగా అర్ధవిహీనంగా అనిపించేవి రోజంతా కష్టపడితే రెండు రూపాయలు సంపాదించుకోగలుగుతున్న ఈ స్త్రీల జీవితాల్లో అర్థము పరమార్థము కనిపించేది అందుకనే మంజుల ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేరేందుకు ఒప్పుకోలేదు మేడం నేను ఎగ్మూర్ హాస్పిటల్లోనే చేరతాను నన్ను జనరల్ వార్డులో చేర్పించండి అంది మంజుల కృష్ణవేణితో మీ నాన్నగారు నర్సింగ్ హోంలో ఏర్పాటు చేయమన్నారు అంది కృష్ణవేణి ఎవరికన్నా తెలుస్తుందని భయమా అడిగింది మంజుల ఊహ సౌకర్యంగా ఉంటుందని వీళ్ళందరికీ సౌకర్యంగా ఉన్నప్పుడు నాకు మటుకు ఉండదేమిటి మా నాన్న ఈ సంగతి దాచాలని చూస్తున్నారు కానీ నేను ఒప్పుకోను బిడ్డని నేను పెంచుకుంటాను అంది దృఢంగా కృష్ణవేణి కంగారు పడింది ఇన్నాళ్ల నుంచి ఇటువంటి ధైర్యస్థురాలైన ఆడపిల్లలు రావాలనుకుంది తీరా మంజుల పుట్టబోయే బిడ్డని పెంచుకుంటానంటే గావరా పడుతోంది ఆ విషయాలు తర్వాత ఆలోచిద్దాం తప్పించుకుంది తాత్కాలికంగా మంజులకి పురుడు తేలిగ్గా వచ్చింది చివరి రోజు దాకా హోమ్లో బొంగరంలాగా తిరుగుతుండేది మితమైన ఆహారం కావలసినంత గాలి వీటి వల్ల మంజుల హాస్పిటల్కి వెళ్ళేదాకా శుభ్రంగా ఉంది వెళ్ళిన ఆరు గంటలకి ఆడపిల్ల కలిగింది పిల్ల ఏడున్నర పౌండ్లు బొద్దుగా బాగుంది మంజుల మూడో రోజున హోమ్కి వచ్చేసింది తండ్రి ఈ వార్త వినగానే బయలుదేరి వచ్చి బిడ్డని హోమ్కి ఒప్పగించి బెజవాడ వెళ్ళిపోదామని ఒత్తిడి చేశాడు మంజుల నిర్భయంగా తాను రానన్నది పిల్ల మీద చెయ్యి వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంది రామయ్య అదిరిపోయాడు ఆయన కృష్ణవేణిని శరణుజొచ్చాడు అమ్మా మీరు నా బిడ్డలాంటివారు అన్నాడు రామయ్య ఈ మాట కృష్ణవేణి చాలాసార్లు వింది అమ్మాయి పిచ్చిపట్టుదల పడుతున్నది ఏం చెయ్యను పిల్లకు పాలిచ్చిందంటే మరి విడదీయటం మన తరం కాదు ఏం చెయ్యమంటారండి మీరు చెప్పండి అన్నాడు అతను బంగారం లాంటి పసిబిడ్డను అనాథ శరణాలయానికి ఒప్పచిప్పమని పచ్చి బాలింతకు చెప్పమంటున్నారా బాగుంది నేను చెప్పలేను మీరు కావాలంటే చేతనన్నా చెప్పించండి అంది కృష్ణవేణి బలవంతాన పిల్లని లాక్కెడితే పోలీసుల్ని పిలుస్తానంటున్నది దీని మొండితనం చూస్తుంటే ఇన్నాళ్ల నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని భయంగా ఉంది అన్నాడు మీరు ఏం ప్రయత్నాలు చేశారు అడిగింది కృష్ణవేణి రామయ్య ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడో తెలుసుకోవాలని నా చెల్లెల కొడుకు స్టేట్స్లో ఉన్నాడు చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం అల్లుడిని చేసుకోవాలని నేనే చదువు చెప్పిస్తున్నాను అన్నాడు రామయ్య ఇంకా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారా లేకపోతే ఈ దొంగచాటెందుకు అమ్మాయి మదనపల్లెలో ఉందని మా వాడికి రాశాను ఇంకో ఆరు నెలల్లో వచ్చేస్తాడు అప్పుడు ఇద్దరికీ ముడి పెట్టేస్తే నా బాధ్యత జరిగింది దాచిపెట్టి చేస్తారా అవును లేకపోతే ఉన్నది ఉన్నట్లు చెబితే దీన్నెవరు పెళ్లాడతారు మీ అల్లుడు ఏం చదువుతున్నాడు అడిగింది కృష్ణవేణి డాక్టరు ఎండీ చేస్తున్నాడు కృష్ణవేణి పకాలన నవ్వింది ఆయన కోపంగా చూస్తున్నాడు చూడండి రామయ్య గారు మీరు అమాయకులైనా అయి ఉండాలి లేకపోతే మీ మేనల్లుడు ఉత్తదద్దమ్మైనా అయి ఉండాలి రెండిట్లో అంది కృష్ణవేణి వేళాకోళం చేస్తున్నారా కోపంగా అడిగాడు వేళాకోళం కాదు నిజం చెప్తున్నాను అబ్బాయి డాక్టర్ అంటున్నారు అతని గప్పి మీ పిల్ల అమాయకురాలని పెళ్లి చేస్తారే అనుకోండి అతను మొదటి రాత్రే కనిపెట్టేస్తాడు పిల్లతల్లికి కన్నెపిల్లకి మధ్య భేదం మామూలు వాళ్లే కనుక్కోగలిగినప్పుడు డాక్టర్ చదివిన పిల్లవాడు తెలుసుకోలేడా అంది మేము చిన్నప్పటినుంచి అనుకున్నాం వాడు నా మాట కాదనడు అన్నాడు రామయ్య అలాంటప్పుడు జరిగిన సంగతి దాచకుండా చెప్పండి అతను ఒప్పుకుంటే పెళ్లి చేయండి అంతేగాని ఉన్న విషయం దాచి మీ పిల్ల గొంతు కొయ్యకండి అదెట్లా అయితే మంజుల పిల్ల విషయం నేనేం సాయం చేయను తల్లి పిల్లని మీరు విడదీయదలుచుకుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇస్తాను మంజులకి పద్దెనిమిదేళ్ళు తను మేజర్ అయింది ఇప్పుడు ఎవరి మాట వినక్కర్లేదు తను సర్వస్వతంత్రురాలు కాదు ఆఖరికి భర్త కూడా మేజరైన స్త్రీని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఒక్క పని చేయించలేడు మీరింక వెళ్ళవచ్చు లేచింది కృష్ణవేణి కోపంతో ఆమెకి రామయ్య మొహం చూస్తుంటే అసహ్యంగా ఉంది అబద్ధం చెప్పి తాత్కాలికంగా ఈ పెళ్లి చేస్తాడు ఆ తరువాత ఆ ఇద్దరూ ఈయన ప్రాణానికి పడి ఏడుస్తూ జీవితాలు గడపాలి రాజకీయాల్లో తిరిగి తిరిగి వీళ్ళు ఎంతకీ ఎత్తులు వేయడం తప్ప నెత్తురున్న మనుషులమన్న సంగతి విస్మరిస్తున్నారు మీరు అలా కుప్పగించుకుంటే ఎట్లా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను వచ్చాడు మానవుడు మీరు మంజుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పెళ్లి చేయనని మాటిస్తే మంజుల ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయనని ప్రామిస్ చేస్తే మూడు నెలలయ్యాక మంజులని బెజవాడ పంపే ఏర్పాటు చేస్తాను అది కూడా ఖచ్చితంగా చెప్పలేను మంజులని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అంది మీ చిత్తం అలాగే కానివ్వండి లేచాడు రామయ్య కొత్త బ్లాక్ ఫౌండేషన్కి చీఫ్ మినిస్టర్ గారిని పిలిచారు ముఖ్యమంత్రిని పిలిస్తే మిగతా తతంగం త్వరగా కదులుతుంది ఆ శంకుస్థాపనకి ఊళ్ళోని సాంఘిక సేవా సంస్థల నుంచి మిగతా ప్రభుత్వపు సహాయ సంస్థల నుంచి చాలామంది వచ్చారు వృత్తిరీత్యా డాక్టర్లు లాయర్లు వర్తకులు గ్రూప్లు గ్రూపులుగా ఒకరికొకరు తెలిసినట్లే ఈ సాంఘిక కార్యక్రమాల్లోని సంస్థలు అందులోని వ్యక్తులు ఒకరికొకరు తెలుస్తూ ఉంటారు వీరు తమ తమ సంస్థల్లో జరిగే ఉత్సవాలకి వాటికి ఇతర సంస్థల వారిని పిలుస్తూ ఉంటారు వారు వీరిని వీరు వారిని ఇలా ఈ సంస్థల మధ్య కొంత రాకపోకలు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఈ సేవా సంస్థలు కొన్ని ప్రైవేటువి కొన్ని ప్రభుత్వానివి కొన్ని మతపరమైనవి ఇలా రకరకాలుగా ఉంటాయి ఆ రోజు శంకుస్థాపనకి డెఫండమ్ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చారు ఆయనతో పాటు మరో యువకుడు కూడా వచ్చాడు శంకుస్థాపనోత్సవానికి ఆ యువకుడు స్ఫురద్రూపి మనిషి ఇంచుమించు ఆరడుగుల పొడవు తెల్లగా నలుగురిలో ప్రత్యేకంగా కనపడుతున్నాడు కళ్ళలో మంచి చురుకు విశాలమైన నుదురు ఒత్తుగా నల్లగా పైకి దువ్విన క్రాఫ్ ఆడియన్స్లో మూడో వరుసలో కూర్చున్న ఆ యువకుని హోంలో పిల్లలు చూసి అమితాబ్ బచ్చన్లా ఉన్నాడని రాజేష్ ఖన్నాలా ఉన్నాడని కాదు కృష్ణన్ రాజ్లా ఉన్నాడని గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు నిజానికి వాళ్ళెవరూ సినిమాలు చూసిన వాళ్ళు కాదు కానీ పత్రికల్లో చదివి ఈ కుర్రాడు అలా ఉన్నాడని అనుకున్నారు ప్రార్థనలు దండలు స్పీచ్లు అయిపోయాయి కృష్ణవేణి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి వేదిక దిగి వచ్చింది ఆమె ముఖ్యమంత్రిని సాగనంపి వెనక్కి వస్తుంటే ప్రిన్సిపాల్ విష్ చేసి ఆ యువకుని పరిచయం చేశాడు ఇతను భాస్కర్ బ్రిలియంట్ యంగ్ మ్యాన్ ఆయన ఆ యువకుడు చిరునవ్వుతో కృష్ణవేణికి నమస్కరించాడు కృష్ణవేణి అతనిలోని అనుకోవని గుడ్ లుక్స్ని చూసి బాగున్నాడనుకుంది ఆ యువకుని గురించి వివరాలు అడుగుదామని అనుకుంటుండగానే వెళ్ళిపోతున్న అతిథులు తారసపడ్డారు అందర్నీ సాగనంపే హడావిడిలో ఆ యువకుని గురించి వివరాలు అడగలేకపోయింది ఆ మూడో రోజు మధ్యాహ్నం వేళ ఆ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నేను పరిచయం చేసుకున్నాడు ఆయన మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోవాలా భలేవారు రేపు మీ ఇన్స్టిట్యూషన్కి వస్తే నన్ను గుర్తుపట్టరేమిటి అడిగింది కృష్ణవేణి నవ్వుతూ అలా అని కాదు ఒక్కోసారి చాలా సన్నిహితుల్ని కూడా పని తొందరలో ఫోన్లో గుర్తించలేం ఇంతకీ మీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను అన్నారాయన చెప్పండి మొన్న మీ హోమ్కి తీసుకొచ్చాను మీకు పరిచయం చేశాను ఆ యంగ్ మ్యాన్ జ్ఞాపకమున్నాడా లేకపోవడం ఏమిటి మా పిల్లలు అతన్ని అమితాబ్ బచ్చన్ చేస్తేనో వివరాలు అడిగే వ్యవధి లేకపోయింది ఆయన నవ్వాడు ఆ పోలిక విని అతనికి పెళ్లి కూతురు కావాలి కృష్ణవేణికి షాక్ తిన్నట్లయింది ఆయన దేనికి అడుగుతున్నాడో అర్థం కాక పెళ్ళికూతుర్లా నాకేం తెలుసు అంది మీ హోంలో పిల్లల్ని ఎవరైనా మంచి పిల్ల ఉంటే చేసుకోవాలని అనుకుంటున్నాడు కృష్ణవేణి అవాక్కైంది మా హోంలో పిల్ల పిల్లాడు చక్కగా ఉన్నాడు మంచి తెలివైన వాడంటున్నారు అవును చాలా బ్రిలియంట్ ఫెలో గవర్నమెంట్ ప్రెస్లో పనిచేస్తున్నాడు మరి అతను డెఫ్ డమ్ అన్నాడు తాపీగా ప్రిన్సిపాల్ నిజమా ఆ మాట మీరు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నాను ముఖం కళగా చక్కగా ఉంది దొరబాబులా ఉన్నాడు మీకు మళ్ళీనే చెబితే గాని చాలామంది నమ్మరు పిల్లాడు చాలా తెలివైనవాడు పీయూసీ పాస్ అయ్యాడు తెలుగు తమిళం ఇంగ్లీషు మూడు భాషల్లో కంపోజ్ చేయగలడు గవర్నమెంట్ ప్రెస్లో ఒక సెక్షన్కి సూపర్వైజర్గా ఉన్నాడు కృష్ణవేణి నిట్టూర్చింది అవతల వైపుకి ఆ శబ్దం వినిపించినట్లుంది మీరు జాలిపడక్కర్లేదు నాలుగు వందల యాభై తెచ్చుకుంటున్నాడు అతనికి మాట్లాడగలిగి వినగలిగిన భార్య కావాలి అన్నాడు ప్రిన్సిపాల్ ఇంతవరకు ఎలా ఆగాడు అడిగింది కృష్ణవేణి చాలా సంబంధాలు వచ్చాయి అతనికి ఎవరూ లేరు మా హోంలో పెరిగాడు ఎవరూ లేని పిల్లయితే తనని చిన్నచూపు చూడదని ఇద్దరూ మరీ సన్నిహితం కాగలమని చాలా ఐడియల్స్ ఉన్నాయి అందుకని మీరు సాయంత్రం రండి అప్పుడు తీరిగ్గా మాట్లాడదాం అంది కృష్ణవేణి ఫోన్ పెట్టేసి కృష్ణవేణి ఆలోచనలో పడింది సృష్టి ఎంత చిత్రమైంది పైకి ఎంత అందంగా హుందాగా కనిపించే ఆ పిల్లవాడికి నోరు లేదా శబ్దాలు వినిపించవా మూగవాడు బదిరుడు అయిన ఈ యువకుడు అనాథగా పెరిగి చదువుకుని పైకి వచ్చాడు అంటే అతను తన ప్రతిబంధకాలని విదిలించుకొని పైకి వస్తున్నాడన్నమాట పియూసీ పాసైన ఈ యువకునికి అమాయకురాలు మెత్తని మనసుగల లభిస్తే సుఖపడతాడు నోరు లేదన్న మాటే గాని ఒక ఆడపిల్లకి రక్షణ ఇవ్వగల శక్తి ఆత్మవిశ్వాసము అతని కళ్ళల్లో కనిపిస్తున్నది అతని వైకల్యాన్ని వేలెత్తి చూపే పిల్లయితే అతని అహం దెబ్బతింటుంది తెలివిలోనూ అందంలోనూ అతని కంటే ఓ మెట్టు కింద ఉన్న పిల్లయితే ఇద్దరు సుఖపడతారు కృష్ణవేణి కళ్ళ ముందు హోంలోని పిల్లలందరూ కదిలాడారు ఆ అందరిలో కళావతి ఇతనికి తగిన పిల్ల అనిపించింది కళావతి స్వతహాగా పిరికిది అఖండమైన తెలివిగాని అంతులేని ఆశగాని ఆ పిల్లకి లేవు తనకి తాను స్వశక్తితో నిలబడలేదు ఎవరి మీదో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటుంది కొన్నాళ్ళు జయ మరికొన్నాళ్ళు గీత ఆ మధ్య ఆరోగ్యం ఎవరో ఒకరు ఈ పిల్ల మీద అధికారం చెలాయిస్తూ ఉంటారు కళావతి కుక్కపిల్లలాగా తన మీద అధికారం చెలాయించే వారి వెనుక తిరుగుతూ ఉంటుంది అతి తెలివి లేదు కాబట్టి భర్తకి నోరు లేదని వినిపించదని పెద్ద బాధపడకపోవచ్చు కృష్ణవేణి కళావతిని దృష్టిలో ఉంచుకుంది సాయంత్రం ప్రిన్సిపాల్ హోమ్కి వచ్చారు కృష్ణవేణి ఇచ్చిన కాఫీ తాగాక ఆయన ముచ్చట్లు మొదలుపెట్టారు నేను క్రిస్టియన్ని అలా అని నాలో ఇతర మతాల మీద చిన్నచూపు లేదు భాస్కర్ని కన్వర్ట్ అవ్వమని అడగలేదు భాస్కర్ చాలా చిన్నప్పుడు ఐదో ఏట అనుకుంటా మా స్కూల్కొచ్చాడు తండ్రి కాబోలు చేర్చాడు అతను మళ్ళీ తిరిగి చూడలేదు అప్పటినుంచి స్కూల్లో చదువుకుంటూ మా హాస్టల్లో ఉన్నాడు లిప్ మూమెంట్తో ప్రతీది క్షణంలో గ్రహిస్తాడు పుట్టకతోనే వచ్చిందా అడిగింది లేదట అమ్మవారు పోసిందట మొహం మీద మచ్చల్లేవే లోపల పోసింది అప్పుడే ఇలా అవుతుంది అంటారు ఏవైనా భాస్కర్ చదువుకున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు మతం మార్చుకోలేదు అనుకూలవతి అయిన భార్య దొరికితే ఎంఏ చేయాలని ఉంది అతను చేస్తాడు కూడాను చాలా పట్టుదల గల కుర్రాడు కానీ అలాంటివాడు ఇక్కడి పిల్లం చేసుకుందామనుకోవడం ఆశ్చర్యంగా ఉంది అంది కృష్ణవేణి చెప్పానుగా ఎవరూ లేకుండా అనాథగా పెరగడం ఎటువంటి ట్రాజిడీయో అతనికి తెలుసు ఉన్న ఇళ్లలోంచి పిల్లం చేసుకుంటే కొత్తలో మోజుకొద్దీ ఊరుకున్నా ఆనక మూగవాడని చెవిటివాడని నిర్లక్ష్యం చేస్తుందని అతనికి భయం ఇక్కడి పిల్లలైతే చెయ్యరా చెయ్యరని గ్యారంటీ లేదు కానీ వెనక బలగం ఉండదు కదా బంధువులు స్నేహితులు హేళం చేయడం ఇవి ఉండవని అతని నమ్మకం అది కాకుండా ఉన్నవాళ్ల సంబంధం కంటే ఒక అనాథ పిల్లని చేసుకుంటే అందులో మంచి పని చేశానన్న తృప్తి ఉంటుందట మీ ఫోన్ పెట్టేశాక ఆలోచించాను కళావతి అని ఒక పిల్ల ఉంది ఎనిమిదో తరగతి దాకా చదివింది మా హోంకొచ్చి ఆరేళ్లు దాటింది పన్నెండేళ్ల పిల్లని ఎత్తుకొచ్చి అమ్మబోతుంటే పోలీసులు పట్టుకున్నారు సొంత వాళ్లెవరూ లేరు పెద్ద తెలివైంది కాదు అనాకారి కాదు అలా అని అందగత్తే కాదు గృహినికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి ఆ పిల్లతో మీరు ఈ విషయం చెప్పారా అడిగాడు ఊహు చెప్పలేదు కళావతిని చదివిద్దామని ప్రయత్నం చేశాను ఆ అమ్మాయికి చదువు మీద శ్రద్ధ లేదు పిరికిది నెమ్మదస్తురాలును మీరు ఆ పిల్లని చూస్తారా మీరు చూడండి ఆ తర్వాత మిగతా ఏర్పాట్లు చూద్దాం అంది కృష్ణవేణి కృష్ణవేణి కాలింగ్ బెల్ నొక్కింది మెట్ల మీద కూర్చున్న పిల్లల్లో ఒక పిల్ల హాల్లోకి వచ్చింది సత్యవతి అక్కను పిలుచుకురా అంది కృష్ణవేణి సత్యవతి వచ్చింది కృష్ణవేణి సత్యవతి చేతికి తన క్వార్టర్స్ స్థాళాలిచ్చి నా టేబుల్ మీద రీడర్స్ డైజెస్ట్ వాల్యూమ్ ఉంది అది కళావతికి ఇచ్చి పంపు అంది కృష్ణవేణి ప్రిన్సిపల్ సన్నగా నవ్వుకున్నారు కృష్ణవేణి ఆ పిల్లను చూపించడానికి చేసే ప్రయత్నాలు చూసి పది నిమిషాల్లో రీడర్స్ డైజెస్ట్ వాల్యూమ్ పుచ్చుకొని పద్దెనిమిదేళ్ళ అమ్మాయి హాల్లోకి వచ్చింది సన్నగా చామంచాయ రంగులో ఉంది ఆ కళ్ళల్లో బెదురు ముఖంలో అమాయకత కొత్త మనిషిని చూసి బెదిరి క్షణం తటపటాయించి టేబుల్ మీద బౌండ్ ఉంచి గుడ్ ఈవినింగ్ అమ్మా అంది నెమ్మదిగా పుస్తకం అలా ఉంచు రొప్పుతున్నావు ఏం పరుగులు పెడుతున్నావా అడిగింది కృష్ణవేణి లేదమ్మా బేబీస్ని ఆడిస్తున్నాము నేను ఆరోగ్యం అక్క భయంగా బదిలిచ్చింది సర్లే వెళ్ళి ఆడుకో అంది కృష్ణవేణి నవ్వుతూ ఆ అమ్మాయి తుర్రుమంది మీ అభిప్రాయం ఏమిటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది కృష్ణవేణి అమ్మాయి బాగుంది మీరు చెప్పినట్లు అనుకువగా ఉంది మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చాక అంటే ఆ అమ్మాయితో భాస్కర్ విషయం మీరు చెప్పి ఆ పిల్ల ఒప్పుకున్నాక భాస్కర్ని పంపుతాను ఇద్దరూ ఇష్టపడితే మన చేతుల మీదుగా ఒక మంచి కార్యం జరిపిద్దాం అంటూ ఆయన లేచాడు ఆ తరువాత ఏర్పాట్లు చాలా చకచకా జరిగినాయి కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అన్నట్లు సత్యవతి ద్వారా కళావతికి చెప్పించడం భాస్కర్ ఒకటి రెండు సార్లు కళావతిని హోం ఆవరణలో కలుసుకోవడం ఇవి గబగబా జరిగిపోయాయి నాళ్ళు అయ్యేప్పటికీ పెళ్లి ముహూర్తం ఏర్పాట్లు హడావిడి అన్నీ జరిగాయి హోంలో పిల్లలు కొందరు కళావతి అదృష్టం చూసి ఆనందించారు మరికొందరు అంత అందమైనవాడు లభించినందుకు అసూయపడ్డారు కళావతి పెళ్లి షణ్ముగం పెళ్లి కంటే ఆడంబరంగా జరిగింది కృష్ణవేణి పైకి రాసి ఐదు వందలు శాంక్షన్ చేయించింది ఉదయం పెళ్లి క్లుప్తంగా ఓ పది మంది పైవాళ్లతో మటుకే జరిపించారు సాయంత్రం భాస్కర్ ప్రత్యేకంగా తమ ఆర్కెస్ట్రాతో సినిమా పాటలు నేషనల్ సాంగ్స్ వాయించారు కళావతిని భాస్కర్ని చూసిన ప్రతివాళ్ళూ పిల్ల అదృష్టవంతురాలని ఏకగ్రీవంగా అంగీకరించారు కళావతి పెళ్లికి సుశీల చెల్లెలు పెద్ద వెంట పెట్టుకు వచ్చింది ఆ అమ్మాయికి నాలుగో నెల గర్భం కావాలంటే పెద్దదాన్ని హోంలో వదులుతానని మొగుడు పేచి పెట్టడని అంది కృష్ణవేణి సుశీల ట్రైనింగ్ అయ్యేదాకా పెద్ద పిల్లని ట్రిప్లికేన్లో ఉంచమని సలహా ఇచ్చింది ఆ ఏడు కాలేజీలు తెరవగానే సుశీలకి వెల్లింగ్టన్లో సీటు దొరికింది సుశీల హోమ్ నుంచి నడిచి వెళ్లేది బస్ ఎక్కమంటే వద్దని అనేది ఆ అమ్మాయి తన అవసరాలని ఎంత తక్కువలో ఉంచాలో అంత తక్కువలోకి ఇమిర్చుకుంటూ పొదుపుగా స్వాభిమానంతో ప్రవర్తించటం చూస్తున్నప్పుడల్లా కృష్ణవేణికి తను పిచ్చి పిచ్చిమొక్కనే ఏరలేదు పూల మొక్కనే ఏరింది అని తృప్తి కలుగుతుండేది ఒక్క మనిషి జీవితంలోనే సమస్యకు అంతూ పొంతూ ఉండదు అలాంటిది వందలాది పిల్లల జీవితాలని సరిదిద్దాలి అన్నప్పుడు సమస్యలకి లోటు ఉండదు కృష్ణవేణికి ఆఫీస్ రొటీన్తో పాటు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూడా ఎదురవుతుండేవి వాటిని పరిష్కరిస్తున్నప్పుడు ప్రతిసారి తను ఎన్నుకున్న మార్గం మంచిది అవునా కాదా అని మనసు సందేహంతో ఊగిసలాడుతుండేది మంజుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం దగ్గర పడుతున్నదని కృష్ణవేణికి తెలుసు మంజుల పాపకి నెల వెళ్ళి రెండో నెల ప్రవేశించింది మూడో నెలలో పేరు పెట్టాలని ఈ నామకరణ మహోత్సవానికి ఆరోగ్యం ముఖ్య పాత్రధారి పల్లెంలో బియ్యం పోసి మంజుల చేత సమత అని రాయించి అందరి చేత వరుస వరుసన అక్షింతలు వేయించింది పాపకి తన చేతులతో సిల్క్ గౌను కుట్టింది కృష్ణవేణి చేత మొదటి అక్షింతలు వేయించింది మంజుల ఆరోగ్యం బాగోగులు పాప పోషణ ఈ వ్యవహారం అంతా ఆరోగ్యం తన భుజాల మీద ఎత్తుకున్నది మంజులకి పెద్ద దిక్కులాగా అన్నీ దగ్గర ఉండి చేయించేది పాపకి తను పక్కనుంటే గానీ నీళ్లు పోయనిచ్చేది కాదు పిల్లల సెక్షన్కు వచ్చాక ఆరోగ్యం వ్యక్తిత్వంలో మనస్తత్వంలో గుర్తించలేని మార్పు కలిగింది ఇప్పుడు దొంగతనాలు దెబ్బలాటలు లేవు వంటపంతుల్ని పూర్తిగా మర్చిపోయింది నర్సరీలోని పసిపిల్లలకి చిన్న చిన్న వైద్యాలు నర్సు ఇచ్చే మందులేగాక పెద్దవాళ్లు చెప్పే వైద్యాలు కూడా చేస్తున్నది పిల్లల కోడిలాగా ఆ నర్సరీయే లోకం అయింది ఆరోగ్యానికి మంజులతో చదువు విషయం కదపాలి ఈ అమ్మాయి ఏం చేయబోతున్నదో తెలుసుకోవాలి ఎన్నాళ్ళు ఈ హోంలో ఉంటుంది ఆ పిల్ల భవిష్యత్ ఏమిటి సమస్యని నెట్టుకుంటూ పోతే తాత్కాలికంగా ఉపశమనాన్ని లభించవచ్చు కానీ ఎప్పుడో అప్పుడు మంజుల తన భవిష్యత్ గురించి ఆలోచించాలి ఇరవై ఏళ్ళు నిండని ఈ అమ్మాయికి ఫ్యూచర్ అంతా ముందుంది ఆ ఫ్యూచర్ గురించి ఆలోచింపజేయాలి ఆ మధ్యాహ్నం వేలంటీనా దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వేలంటీనా నెలకి రెండు జాబులు తప్పకుండా రాస్తుంది ప్రతి జాబులో హోమ్ విషయాలు అడుగుతూ మంజుల పాప గురించి వివరాలు అడుగుతుంది పాప పెంపకం విషయం వేలంటీనా ఏ ఉత్తరంలోనూ ఎత్తటం లేదు కానీ ప్రతి జాబులో ఈ వార్త కొరకు ఎదురు చూస్తున్నదని కృష్ణవేణికి తెలుసు పాప ఫోటో తీశారు ఆ ఫోటో పంపమని కూడా రాసింది పేరు పెట్టిన రోజున సమతకి ఫోటో తీసి పంపింది కృష్ణవేణి ఆ ఫోటో అందుకున్న తర్వాత వేలంటీనా జవాబు రాసింది ప్రియమైన కృష్ణవేణికి నమస్కారములు మీరు రాసిన జాబు పాప ఫోటో అందినవి మంజుకి ఆడపాప పుట్టిందని కబురు తెలిసాక నేను ఇండియా వచ్చేద్దాం అనుకున్నాను నాకే గనుక శక్తి ఉంటే రామాయణంలోని హనుమంతుడిలాగా సముద్రాలు పర్వతాలు దాటి వచ్చి ఉండేదాన్ని కానీ నేను మానవ మాతృరాల్ని మీరు పంపిన సమత ఫోటో ఎన్లార్జ్ చేసి నా డ్రాయింగ్ రూంలో పెట్టుకున్నాను మీరు చెప్పితే నవ్వుతారు ఫోటో చూశాక ఆ పాప నా పాప అని ఇది పూర్వజన్మ వాసన అని నాకు అనిపిస్తున్నది మంజు ఏం చేస్తున్నది తను బెజవాడకెళ్ళిపోతోందా పాపని తీసుకెళ్తోందా మంజు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే రష్యన్ నేర్చుకుంటే ఇక్కడికి రావచ్చు నేను ఎలానో తిప్పలు పడి తన రాకకి ఏర్పాటు చేస్తాను సమతకి బొమ్మలు బట్టలు పార్సెల్ పంపాను అవి వేసి ఫోటో తీసి పంపండి ఇట్లు మీ వేలంటీనా వేలంటీనాకి సమతిని పెంచుకోవాలని ఉంది కానీ ఆ విషయం మంజు ముఖం తలుచుకొని బయట పెట్టలేకుండా ఉంది ఒక దుర్ఘటన వల్ల ఈ లోకంలోకి వచ్చిన ఈ పసిపాప కోసం ఇద్దరు స్త్రీలు తపన పడిపోతున్నారు మంజులని నా క్వార్టర్స్కి పంపు కృష్ణవేణి మేట్రన్కి చెప్పి పంపింది మంజు గుండులా తెల్లగా ఉన్న సమతిని ఎత్తుకొని వచ్చింది సమతిని ఒడిలో పెట్టుకు కూర్చున్న మంజుని చూస్తే కృష్ణవేణికి తను చెప్పదలుచుకున్న మాటలు బయటికి రావు సమతిని ఆడించడంతో అయిపోతుంది సమతిని ఆరోగ్యం చేతికి ఇవ్వు నీతో మాట్లాడాలి అంది కృష్ణవేణి పాప విషయమా ఊహూ నీ విషయం మంజు ఒక్క క్షణం తటపటాయించి సమతిని నర్సరీలో ఉయ్యాలలో పడుకోబెట్టి ఆరోగ్యానికి ఒప్పచెప్పి వచ్చింది చెప్పండి అన్నట్లు గుమ్మాన్ని ఆనుకొని నిల్చుంది కూచో అంది కృష్ణవేణి మంజుల గుమ్మం దగ్గర చతికిలబడింది నీకు సుశీల విషయం తెలుసుగదు తెలుసు విన్నాను ఆ అమ్మాయి తప్పేం లేకుండా మొగుడు పసివాళ్ళని ఇవ్వనన్నాడు మరో పెళ్లి చేసుకున్నాడు సుశీల అప్పుడు దేనికి ఏడ్చిందో తెలుసా పిల్లల కోసం అయి ఉంటుంది కరెక్ట్ నేను ఆ అమ్మాయి ఏడుపు చూసి భరించలేకపోయేదాన్ని పుల్లలా అయి నిద్రాహారాలు మాని ఏడుస్తుండేది అప్పుడు సుశీలకి చెప్పాను నీ పిల్లల్ని నువ్వు పోషించుకునే స్థితికి వస్తే పిల్లల్ని నీకు అప్పజెప్పే ఏర్పాటు చేస్తాను రెండు నెలల పాటు రోజుకి కనీసం మూడు రూపాయలన్నా సంపాదించాలని బ్యాడ్జులు కుట్టి నెలకు ఎనభై దాకా సంపాదించడం మొదలుపెట్టింది అప్పుడు ఈ చిన్నదాన్ని తీసుకొచ్చాం మంజుల ప్రశ్నార్థకంగా చూస్తున్నది ఈ విషయం నేనెందుకు చెప్తున్నానో నువ్వు గ్రహించుకోగలవనుకుంటా నీకు నీ బిడ్డ కావాలి నీ బిడ్డని ఎవరూ నీ నుంచి తీసుకెళ్లకూడదు అవునా అవును అయితే ఆ బిడ్డను పోషించుకునే స్తోమత నీకు రావాలి ఈ బిడ్డ కోసం నువ్వు మీ నాన్నతో ఈ సమాజంతో గట్టి పోరాటం సాగించాలి అందులో మొదటి మెట్టు నువ్వు ఆర్థికంగా స్వతంత్రరాలివి కావడం ఆర్థిక స్వతంత్రం అంటే ఉద్యోగం చేయాలి ఉద్యోగం అంటే క్వాలిఫికేషన్స్ నేను కూడా సుశీలలాగా బ్యాడ్జీలు కుడతాను అంది మంజుల నాన్సెన్స్ సుశీల వచ్చిన వర్గంలో తిండి బట్ట ఇవి ముఖ్య అవసరాలు కానీ నీ వర్గంలో తిండి బట్ట కాదు చదువు సంస్కారం కనీస సౌకర్యాలు కావాలి నీ బిడ్డని బీద పిల్లలాగా పెంచుతావా సుశీల పిల్లని వదిలినట్లు చెట్టు కింద వదిలేసి పనిలోకి వెళ్ళగలవా అడిగింది కృష్ణవేణి మంజుల మాట్లాడలేదు అంచేత నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు బియే పూర్తి చేయి మీ ఊరు తిరిగి వెళ్ళిపో మంజుల విసురుగా తలెత్తింది తొందరపడకు నిన్ను వెనక్కి పంపడానికి మీ నాన్నతో బేరాలాడి సమత కోసం నెలా డబ్బు పంపమంటాను ఆరోగ్యం మీద పూర్తి నమ్మకం ఉంది కదా ఉంది అయితే ఆరోగ్యానికి నెల జీతం ఇచ్చి నర్సుగా ఏర్పాటు చేస్తాను ఆ డబ్బు మీ నాన్న దగ్గర నుంచి వసూలు చేద్దాం అంది కృష్ణవేణి మా నాన్న తిరిగి రానివ్వడేమో డోంట్ టాక్ ర్యాట్ మీ నాన్న రానిచ్చేదేమిటి ప్రతి సెలవులకి రా నువ్వు బీఏ అయ్యాక ఎంఏ చెయ్యి అప్పుడు నీ పాపని నువ్వు తీసుకెళ్లవచ్చు ధైర్యంగా పెంచుకోవచ్చు ఆర్థిక స్వాతంత్రం లేనప్పుడు ఆడది బానిసలాగా తండ్రికో మొగుడికో సలాం చేస్తుండాలి బానిసత్వంలో పడి ఉన్న మనిషి మరో ప్రాణిని పోషించలేదు ఆ మనిషికి కోరికలుండే అవకాశం ఉండదు సమతిని వదిలి ఉండలేనండి అంది మంజుల ఉండలేవు నిజమే కానీ పాప భవిష్యత్ ఆలోచించు నేను ఈ హోంలో శాశ్వతంగా ఉండను కదా ఎక్కడికో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందనుకో అప్పుడు నీ ఏమిటి నా మద్దతు లేదని తెలిసినప్పుడు మీ నాన్న నిన్ను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు అవసరం రాలేదని నీకు చెప్పలేదు నువ్వు మేజర్ అని నేను దబాయిస్తే మీ నాన్న నిన్ను తీసుకెళ్లకుండా ఊరుకున్నాడు మంజుల తలెత్తలేదు నీకు నీ బిడ్డ మీదున్న కడుపు తీపి నాకు అర్థం అవలేదనుకోకు కానీ తల్లి ప్రేమ ఎప్పుడూ గుడ్డిది కాకూడదు తాత్కాలికంగా కలిగే బాధ గురించి ఆలోచించకు నీకు ఆర్థిక స్తోమత రావాలి మీ నాన్న డబ్బిస్తానని ఆస్తి ఇస్తానని ఆశ పెట్టవచ్చు అది ఆర్థిక స్వాతంత్ర్యం కాదు మర్యాద కోసం మీ నాన్న వేసే బంగారు గొలుసులు అవుతాయి నువ్వు ఎంఏ అయ్యేదాకా మీ నాన్న దగ్గర నుంచి సాయం పొందే హక్కు నీకున్నది ఎంఏ అయ్యాక ఉద్యోగం దొరికాక నువ్వు ఎవరి మాట లక్ష్య పెట్టక్కర్లేదు నీకు ఏది మంచిదని తోస్తే అది చేయొచ్చు ఉద్యోగం దొరుకుతుందా ఈ లోపల మా నాన్న బలవంతం చేసి పెళ్లి చేస్తేనో అంది మంజుల చెయ్యడు నువ్వు మనస్ఫూర్తిగా తిరగబడితే మీ నాన్నే కాదు ఎవరూ నీ మెడలు వంచి పెళ్ళి చేయలేరు నువ్వు మెత్తబడితే తప్ప ఒకవేళ నిన్ను బలవంతం చేశాడే అనుకో ఉన్న విషయం మీ బావకు చెప్పు ఉత్తరం రాయ్ అప్పటికి చేసుకుంటానంటే పిల్లల్ని పెంచుకొనిస్తే చేసుకుంటానను అంతటి ఉదాత్తమైన ప్రేమ మీ బావకి నీపై ఉన్నప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకో కానీ అటువంటి ఉదార్తులు కథల్లో తప్ప నిజ జీవితంలో ఉండరు కాబట్టి ఆ భయం అక్కర్లేదు నేను మళ్ళీ బెజవాడలో ఇమడగలనా అంది నీకు అని తోచినప్పుడు కష్టంగా ఉన్నప్పుడు సమతని జ్ఞాపకం తెచ్చుకో సమత ముఖం నీలో ఓర్పుని పట్టుదలని కలుగజేస్తుంది నీకు ఒకే ఒక లక్ష్యం సమత నీ దగ్గర ఉండాలి అంటే ఆర్థిక స్వాతంత్రం దానికోసం చదువు ఇలా నీ ఆలోచన విధానం నిర్మాణాత్మకంగా ఒక క్రమతలో ఉండాలే తప్ప ఊరికే చేసి ప్రయోజనం ఉండదు అని మందిలించింది కృష్ణవేణి ఆ ఆదివారం లోపున మంజుల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించుకున్న కృష్ణవేణి శనివారం రాత్రివేళ డాక్టర్ శకుంతలకి ఫోన్ చేసింది శకుంతల అప్పుడే క్లినిక్ నుంచి వచ్చింది నేను కృష్ణవేణిని రేపు మీరోసారి రాగలరా లేక నన్ను రమ్మన్నారా ఏం పాపకి బాగాలేదా అడిగింది శకుంతల ఆహా అదేం లేదు మీ మాట ప్రకారం మంజులకి ఎవరి సాయం అక్కర్లేకుండా డెలివరీ చేయించాము ఇప్పుడు నాకు మీ సాయం కావాలి అంది ఏ విషయంలో అడిగింది శకుంతల మంజు తండ్రిని మీరు కొన్ని విషయాల్లో మన దారికి మార్పించాలి రేపు వివరాలు చెబుతాను ఉండండి రేపు విజిట్స్ ఉన్నాయేమో డైరీ చూసి చెప్తాను పదకొండు దాకా విజిట్స్ ఉన్నాయి అయ్యాక సరాసరి హోమ్కి వస్తాను ఫోన్ పెట్టేసింది శకుంతల ఆ మర్నాడు కృష్ణవేణి మంజుల కోసం యుద్ధం చేయడానికి విషయాలన్నీ సమీకరించుకుని కూర్చుంది డాక్టర్ శకుంతల సమ్మతిని చూసింది మంజుని పలకరించింది కృష్ణవేణి క్వార్టర్స్కు వచ్చారు ఇద్దరు నేను మంజుల బ్యాక్గ్రౌండ్ గురించి మిమ్మల్ని ఆ రోజు ఏమీ ప్రశ్నించలేదు మీ మాట మీద నమ్మకంతో హాస్టల్లో ఉంచాను పురిటికి కూడా మీ హెల్ప్ అడగలేదు అవును ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అందుకాదు ఒక పిల్ల బాధ్యత అని తీసుకున్నాక దాన్ని మధ్యలో వదిలేయలేము అలా వదిలేయడం నాకు సరిపడదు అంది కృష్ణవేణి శకుంతల వింటున్నది ఇప్పుడు మంజులని వాళ్ళ నాన్న పసిబిడ్డని వదిలేసరమ్మంటున్నాడు అసలు పురిట్లోనే పిల్లని వదిలేయమన్నాడు బ్రూట్ డెవిల్ తనలో తాను అనుకుంటున్నది శకుంతల నేను బెదిరించాను మంజుల మేజర్ని మరీ హడావిడి చేస్తే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని భయపెట్టాను మూడు నెలల తర్వాత చూద్దామన్నాను తీసుకెళ్లి పెళ్లి చేస్తాట అంది అతనికి చేయాలనే ఉంది జరిగింది దాచేసి పెళ్లి చేస్తాట స్టూపిడ్స్ మాన్స్టర్స్ మన వాళ్ళు ఎప్పుడు బాగుపడతారో మంజులా ఆ పిల్ల నార్మల్గా మనందరిలాగానే ఆలోచిస్తోంది పిల్లని చస్తే వదలనంటున్నది అది సహజం కానీ మంజుల భవిష్యత్ విషయం ఆలోచించాలిగా ఈ విషయంలో మీ సాయం కావాలి అంది కృష్ణవేణి చెప్పండి తండ్రి మంజులను తీసుకెళ్లి చదువు చెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు పెళ్లి మాట ఎత్తకుండా మీరు చూడాలి నాకెందుకో ఆ మనిషితో మాట్లాడుతుంటే కోపం వస్తున్నది తనకి డబ్బుంది కాబట్టి దాంతో ఏ పనైనా చేయగలననే ధీమా డబ్బుతో అన్నీ కవర్ చేయొచ్చుననే అహం ఆ మనిషితో ఒక్క నిమిషం మాట్లాడేప్పటికీ నేను రపుల్ అయిపోతుంటాను అందులో ఆశ్చర్యం లేదు డబ్బుతో మనుషుల్ని కొని కొని వీళ్ళు బండబారారు అంది శకుంతల మంజులని బెజవాడ తీసుకెళ్లి కాలేజీలో చేర్పించాలని ఈయన ప్లాను ఆ ప్లాను చాలా దారుణం అని నాకు అనిపిస్తున్నది ఆ సంఘటనకి బాధ్యుడెవరో మంజులకి తెలియకపోవచ్చు కానీ ఆ క్లాస్మేట్స్లో ఎవరు ఎవరు అన్న ప్రశ్న అన్న సందేహం భయం ఆ అమ్మాయిని వెంటాడుతుంటాయి ఈ తండ్రికి అవి పాటి హృదయం లేదు మళ్లీ బెజవాడలో చేరి డిగ్రీ పూర్తి చేయమంటున్నాడు అది న్యాయం కాదు అంది కృష్ణవేణి నిజమే అంచేత ఈ డెలికేట్ వ్యవహారాన్ని మీరు పరిష్కారం చేయండి మంజుల తిరిగి విజయవాడ వెళ్ళటం పూర్వపు స్టూడెంట్స్తో కలిసి చదువుకోవడం చాలా దారుణమైన శిక్ష మీరు చెప్పి వాల్టేర్లో ఏర్పాటు చేయించండి వాల్టేర్లో మిషన్ కాలేజీలో మంజుల గ్రూప్ ఉంది లేడీస్ కాలేజ్ హాస్టల్ ఉంది ఈ వివరాలన్నీ కనుక్కున్నాను మీరు రామయ్య గారితో చెప్పి మంజులని వైజాగ్లో చేర్పించండి ఆ అమ్మాయి వాల్టేర్లోనే ఉండి ఎంఏ చేస్తే మంచిది అంది కృష్ణవేణి ప్రయత్నిస్తాను ప్రయత్నం కాదు అట్లా అయితేనే మంజుల చదువుకుంటుంది ఎంఏ అయ్యేదాకా పెళ్లి విషయం ఎత్తకూడదు చంటిపిల్ల పోషణకి ఆ పిల్లని చూసుకునే నర్సుకి ఆమెకిచ్చే జీతాన్ని అన్నీ ఆయన భరించాలి ఈ ఏర్పాట్లన్నీ చేస్తే మంజుల ఇక్కడ నుంచి కదులుతుంది ఇక్కడి నుంచి సరాసరి వైజాగ్ మధ్యలో విజయవాడలో దిగే ప్రసక్తి కూడా ఆయన మర్చిపోవాలి అంది కృష్ణవేణి ఆయన ఒప్పుకోడనుకోండి కర్తవ్యం మంజుల క్వాలిఫికేషన్స్కి తగిన ఉద్యోగం వెతుకుతాను ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటుంది తల్లిదండ్రులు బీదవారై వాళ్ళకి తాహత లేనప్పుడు మేము ఎలానూ ఉన్నాము ఒక బీద పిల్లకి చేయాల్సిన ప్రయత్నాల్ని మంజుల విషయంలో చేయడం ఇష్టం లేదు ఈ అవకాశం మరో బీద పిల్లకి కలిగించవచ్చునని అంది కృష్ణవేణి శకుంతల నవ్వుతూ చూస్తున్నది దేనికి నవ్వుతున్నారు అడిగింది కృష్ణవేణి ఏమి లేదు మిమ్మల్ని చూస్తుంటే నాకు పిల్లల కోడి జ్ఞాపకం వస్తూ ఉంటుంది అందరి పిల్లల్ని రెక్కల కింద దాచుకోవాలని మీరు పడుతున్న తాపత్రయం చూస్తుంటే అడ్మిరేషన్తో పాటు నవ్వు ఆగింది ఆ రామయ్య గారున్నాడు ఉట్టి రాయి మంజుల ఈ పది నెలల తపనని ముళ్ళుని తీసి పారేసినట్లు పెరికి అనుకుంటున్నాడు ఇది సాధ్యం కాదని చెప్పినా ఆయనకే అర్థం కాదు మీరు బెదిరించి నలుగురిలో అల్లరి పాలు చేస్తానంటే మన దారికి వస్తాడు మంజుల ఎంఏ అయ్యాక స్వతంత్రరాలు అవుతుంది అప్పుడు పెళ్ళి కావాలంటే పెళ్ళి లేక సమతని పెంచుకుంటానంటే ఇవ్వచ్చు అప్పటిదాకా ఈయన చేత మనం మంజులకి సాయం చేయించాలి అవకాశం ఉండి కూడా మంజుల ఐదుకి పదికి తడుముకోవడం నాకు ఇష్టం లేదు రామయ్య గారు తన డబ్బుతో ఎందరినో క్షోభ పెట్టాడు కనీసం ఇలాగైనా సద్వినియోగం చేయనివ్వండి మీరు మాట్లాడారా నేను చెప్పాను కదూ మంజుల పురిటిలో వచ్చినప్పుడు నాకు మెడబెట్టి గంటించాలంత కోపం వచ్చింది ఆ మనిషిని చూస్తే నాకు చిరాకు చికాకు అంది కృష్ణవేణి ఒక్క పది రోజుల్లో ఏర్పాటు చేస్తాను అంది శకుంతల మరో విషయం మంజులకి మీరు ఏదైనా మంది ఇవ్వాలి అడిగింది కృష్ణవేణి దేనికి అడిగింది శకుంతల ఆశ్చర్యంగా కృష్ణవేణి కిటికీలోంచి చూస్తూ పాలు తగ్గడానికి ఇంకో రెండు నెలల్లో కాలేజీలు తెరుస్తారు పాపకి పోతపాలు అలవాటు చేస్తే తల్లికి పిల్లకి ఇద్దరికీ మంచిది మై గాడ్ అలాగే అంది శకుంతల ఆ తర్వాత ఇద్దరికీ ఏమీ మాట్లాడాలని అనిపించలేదు తామిద్దరూ కలిసి తల్లికి పిల్లకి ఇద్దరికీ ద్రోహం చేస్తున్నారు నోర్లేని ఆ పసిదాన్ని మాతృత్వం పొంగులు వారే ఆ పిల్లకి ఇద్దరికీ అన్యాయం చేస్తున్నారు కానీ ఇది తప్పదు వారిద్దరి మంచి కోరే ఈ పని చేస్తున్నారు బాటిల్ ఫీడింగ్ని చాలా జాగ్రత్తగా ఫార్ములా తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అంది శకుంతల టైం వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని మీ దగ్గరకు పంపుతాను మంచుల పాపని ఆరోగ్యం చూసుకుంటుంది ఆరోగ్యానికి ఈ పసిపిల్లలంటే ప్రాణం మీరు ఫార్ములా ఫీడింగ్ కానీ అంది కృష్ణవేణి బరువుగా డాక్టర్ శకుంతల అన్న మాటను నిలబెట్టుకుంది రామయ్య మంజులని విశాఖపట్నంలో చేర్చడానికి ఒప్పుకున్నాడు పాప పోషణకి నెలకి వంద రూపాయలు పంపేందుకు ఏర్పాటు చేశారు ఒకేసారి వెయ్యి రూపాయలు కట్టారు హోంలో మంజుల ప్రయాణం నాటికి సమతకి మూడు నెలలు దాటాయి అప్పటికే బాటిల్ ఫీడింగ్ బాగా అలవాటైంది ఆరోగ్యం అతి జాగ్రత్తగా వేళ్ల ప్రకారం పాలు పట్టేది అంచేత పిల్లకి పోతపాలు పాలు కొత్త చేయలేదు మంజుల నాలుగైదు రోజులకి వెళ్తుందనగా పాపకి తన అవసరం ఏమీ లేదని తెలియవచ్చింది ఆరోగ్యం నీళ్లు పోయడం పాలు పట్టడం అన్నీ ఆరోగ్యమే చూస్తుంటే అసూయగా బాధగా ఉండేది ఒకరోజున పట్టలేక కృష్ణవేణి దగ్గర ఏడ్చేసింది నాకు చదువు వద్దు ఏమీ వద్దు మీరంతా కుట్ర పన్ని పాపని నాకు దూరం చేస్తున్నారు చేతుల్లో ముఖం కప్పుకొని ఏడ్చింది పిచ్చిదానా ఇదంతా నీకోసం నీ పిల్ల కోసం చేస్తున్న ఏర్పాటు పాపని ఆరోగ్యం అలవాటు చేసుకోకపోతే రేపు బెంగ పెట్టుకుంటుంది నువ్విలా ట్రైలెక్కగానే అలా పాపకి జ్వరం వస్తే ఎంత కష్టం అందుకే ఆరోగ్యానికి అలవాటు చేస్తున్నది సమత ఎక్కడున్నా నీ పాపే ఈ ప్రేమంతా కానీ ఆ పసిదానికి కానీ ఏం తెలుసు ఆరు నెలల దాకా పిల్లల్ని ఎవరైనా పెంచవచ్చు నువ్వు సిల్లిగా ఆలోచించకు ఈ క్షణం గూర్చి కాక ఐదేళ్లు ముందుకు చూడు అప్పుడు అర్థం అవుతుంది నీ బాధ నేను అర్థం చేసుకోలేదనుకోకు నాకే కాదు ఈ హోంలో అందరికీ కష్టంగానే ఉంది ఇంతమంది నీ బాధని పంచుకుంటున్నారు వీరంతా నీ పాపని ప్రాణంలా చూసుకుంటారు ఇంతమంది సానుభూతిని ప్రేమని పొందుతున్నావు దాని విలువ నీకు ముందు ముందు అర్థమవుతుంది కృష్ణవేణి మంజుల భుజాల మీద చేతులేసి ఓదారుస్తూ అంది మంజుల తన దుఃఖాన్ని ఆవేదనని వెళ్ళబోసుకుంది ఈ రెండు వందల యాభై మంది తోటి స్త్రీల సానుభూతి అభిమానం మంజులకి ఉపశమనం కలిగించాయి మంజులని మేట్రను అంబుజం వెళ్ళి హౌరా ఎక్కించి వచ్చారు మంజుల కళ్ళు కాలువలు కడుతుండగా సుమారు పది నెలల పాటు తలదాచుకున్న ఈ పరిసరాల్లో తన హంసని తన ప్రాణాలని వదిలి వెళ్ళింది రైలు కదిలేదాకా మంజులకి వెనక్కి వచ్చేయాలని హోమ్కి వచ్చి తన పిల్లని గుండెలకి హత్తుకోవాలని క్షణక్షణం అనిపిస్తూనే ఉంది కానీ కృష్ణవేణి ముఖం కృష్ణవేణి తన పట్ల చూపిన వాత్సల్యం ఆమె తన మీద ఉంచిన నమ్మకం మంజులని ఆపాయి పరిగెత్తే రైల్లోంచి దూకి వెనక్కి పారిపోవాలన్న ఉద్వేగం కృష్ణవేణి ముఖం ఆమె జ్ఞాపకం ఆపుతూ వచ్చాయి మంజుల జీవితం మూడో దశలోకి అడుగుపెట్టింది మంజులని రైలెక్కించి వచ్చిన అంబుజం మేట్రన్ ఆ రాత్రి నిద్రపోలేకపోయారు కృష్ణవేణి కూడా జాగారం చేసిందన్న విషయం వారికి తెలియదు కృష్ణవేణి ఆ రాత్రి తనంతాను ప్రశ్నించుకుంది తను సరియైన నిర్ణయం తీసుకుందా లేదా అని మంజులని పసిబిడ్డ దగ్గర నుంచి విడదీసే అధికారం తనకి లేదు నిజమే కానీ ఆ పిల్ల భవిష్యత్ కొరకు తను ఈ మార్గం తీసుకుంది తెల్లవార గట్ట పాలలారి ఆగిన శబ్దం కూడా వింది కృష్ణవేణి ఆ తర్వాత మాగన్నుగా కొనుకు పట్టింది మళ్ళీ నిత్యకృత్యం పిల్లలు శబ్దాలు రొటీన్ ఆ మరునాడంతా హోంలో ప్రతి పిల్ల మంజులని తలుచుకొని కళ్ళు తుడుచుకున్నారు ఈ హోంలో ప్రతి యువతి ప్రతి స్త్రీ తోటి ఇన్మేట్ కష్టాల్లో బాధల్లో పాలు పంచుకుంటూ ఉంటారు వారి హృదయాల్లో జాలి సానుభూతి అనంతంగా ఉంటాయి మంజుల జ్ఞాపకం వచ్చి ప్రతి పిల్ల అయ్యో అని నర్సరీ వైపు దొంగతనంగానో బహిరంగంగానో పరిగెత్తుకొచ్చి ఉయ్యాల్లో పడుకొని కేరింతలు కొడుతున్న సమతని ఒక్కసారి ఊపి వెళ్తుండేవారు ఆ పసిదాని కొరకు రెండు వందల యాభై మాతృహృదయాలు తల్లడిల్లి తమలోని వాత్సల్యాన్ని పన్నీటి జల్లువలే కురిపించాయి ఆ తరువాత వారం రోజులకి వేలంటీనాకి జాబ్ రాసింది కృష్ణవేణి ప్రియమైన వేలంటీనా మంజుల జీవితం క్రమమార్గాన పడటంలో తొలి ప్రయత్నం పూర్తి చేయగలిగాను మంజుల బీఏ పూర్తి చేయడానికి విశాఖ వెళ్ళింది అక్కడే చదువుకుంటుంది మీరు క్రిందటిసారి వచ్చినప్పుడు ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులని అడ్రస్ చేశారు జ్ఞాపకం ఉందా మంజుల అక్కడ చదువుకోబోతున్నది ఇక పాప ఇక్కడే ఉంది మంజుల పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యేదాకా పాప హోంలోనే ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగేది చెప్పలేం మీరు ఇదివరలో పాప గురించి ప్రస్తావించారు ఆ విషయంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇండియన్ బేబీని రష్యన్ పెంచుకోవచ్చా ఇంతవరకు ఎవరైనా పెంచుకున్నారా ఇత్యాదివి తెలుసుకుని రాయండి సమత తల్లి దగ్గర పెరగడానికి అవకాశం లేనప్పుడు సెకండ్ బెస్ట్గా మీ దగ్గర పెరగడం మంచిదనుకుంటాను ఈ విషయంలో మీరు ప్రయత్నాల్లో ఉండండి మీరు అనుకున్నవి జరిగే అవకాశం ఉంటే మంజుల దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తాను పాప ఫోటో పంపుతున్నాను ఇట్లు కృష్ణవేణి పదిహేను రోజులలో వేలంటీనా దగ్గర నుంచి సుదీర్ఘమైన ఉత్తరం వచ్చింది తనకు ఇన్నాళ్ళ నుంచి ఈ విషయం రాసే ధైర్యం లేకపోయి ఉండిపోయిందట సోవియట్ ప్రభుత్వానికి తాను ఈ విషయం రాసిందట అవసరమైతే పెళ్లి చేసుకునేందుకు తను సిద్ధంగా ఉన్నానని కూడా రాసింది తనకి చాలా సంవత్సరాలుగా పరిచయం ఉన్న అతను ఎంతో కాలంగా పెళ్లి చేసుకోమని కోరుతున్న వ్యక్తి సిద్ధంగా ఉన్నాడట పెంచుకోవడానికి పెళ్ళి అవసరమైతే తను అందుకు కూడా సిద్ధమని రాసింది ఆ ఉత్తరం చూసుకుని కృష్ణవేణి కొంత కలతబడింది మంజుల పాపని పెంపకానికి ఇస్తానని వాగ్దానం చేసే హక్కు తనకేముంది ఒకవేళ మంజుల ఒప్పుకోకపోతే వేలంటీనాలో లేనిపోని ఆశలు కల్పిస్తున్నదా వేలంటీనా అటు సోవియట్ ప్రభుత్వానికి ఇటు భారత ప్రభుత్వానికి ఉత్తరాలు గుప్పించడం ఆరంభించింది వారాలు నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి సోవియట్ ప్రభుత్వం ఇలా రాసింది వేలంటీనా అన్యదేశం నుంచి పిల్లం తెచ్చుకు పెంచుకోవలసిన ఆవశ్యకత గురించి ప్రశ్నిస్తూ ఉత్తరం రాశారు ముందు ఈ దత్తతకి ఆమెకి అర్హత ఉందో లేదో పూర్వాపరాలు తెలపమన్నారు ఆ వివరాలు అందుకున్నాక సోవియట్ దేశంలో వేలాది పిల్లలుండగా భారతదేశపు పిల్లల్నే ఎందుకు పెంచుకోవాలని కోరుకుంటున్నదో దానికి తగిన కారణాలు తెలుపమన్నారు వేలంటీనా వసంత లక్ష్మి పరిచయం నాటి నుంచి కథ ఎత్తుకుంది వివరంగా రాసింది తనకి తెలుగుదేశానికి జన్మాంతర బాంధవ్యం ఎలా ఉందో కూడా తెలిపింది భారత ప్రభుత్వం ఈ పెంపకానికి సమ్మతిస్తుందా అని మరో ఉత్తరం ఇలా పాటు వేలంటీనా సోవియట్ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపింది ఈలోగా భారతదేశం రావడానికి ప్రయత్నించింది ఈ పెంపకం విషయం పూర్తి అయ్యేదాకా ఆమె భారతదేశం వెళ్ళకూడదన్నారు ఈలోగా మంజుల బిఏ పాస్ అయింది యూనివర్సిటీలో ఎంఏలో చేరింది ప్రతి సెలవులకి సరాసరి మద్రాసు వచ్చి హోంలో గడుపుతుండేది సమతని ఎత్తుకొని అలవాటు చేసుకోవద్దని కృష్ణవేణి మందలించింది నువ్వు ఎత్తుకొని ముద్దులాడి వెళ్ళిపోతే పిల్ల డిస్టర్బ్ అవుతుంది మా అందరిలాగా ఆడించు కబుర్లు చెప్పు అంతేగాని నువ్వు ప్రత్యేకంగా ముద్దు చేయకు ఇది మీ ఇద్దరి మంచి కోసమే చెబుతున్నాను అంది కృష్ణవేణి మంజుల మనుషుల్లో పడింది కాలేజీ పిల్లకి కావలసిన ఉత్సాహం నవ్వు కనిపిస్తున్నాయి ఎంఏ అయిపోయాక ఉద్యోగం చేసి పాపని దగ్గర పెట్టుకుంటానని అందరితో చెప్తున్నది వేలంటీనా తన ప్రయత్నాలని ఆపలేదు భారత ప్రభుత్వానికి రాసింది ముఖ్యంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి రాసింది ఆమె స్త్రీ కాబట్టి తన సమస్యని సానుభూతితో అర్థం చేసుకోగలదన్న నమ్మకంతో రాస్తున్నానని విషయం క్లుప్తంగా రాసింది భారత ప్రధాని ఆఫీస్ నుంచి ఆమె కార్యదర్శి ద్వారా దానికి జవాబు వచ్చింది ఈ విషయం ప్రధాని సానుభూతితో పరిశీలిస్తున్నదని విషయం గురించి తగిన చర్య తీసుకోబడుతుందని కూడా చెప్పింది ఆ ఉత్తరం చూసి వేలంటీనాకి కొండంత బలం వచ్చింది మళ్ళీ ఉత్తరాలు కురిపించటం మొదలుపెట్టింది రెండు ప్రభుత్వాలు ఈ విషయం సానుభూతితో పరిశీలిస్తున్న టైంలో కృష్ణవేణికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి ఎనిమిదిన్నర ఏళ్ల పాటు ఒక ఆఫీసర్ని కదలకుండా ఉంచటం ఆఫీసర్ మీద ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి ఆమె పట్ల ఉన్న సుహృద్భావానికి నిదర్శనం ఐదేళ్లకి మించి ఉంచరు ఒకచోట ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపించినప్పుడు అవి కాదనడం ఆ ట్రాన్స్ఫర్ని ఆపడానికి ప్రయత్నించడం అర్ధవిహీనమని కృష్ణవేణికి తెలుసు కానీ కృష్ణవేణికి ఎక్కడో అసంతృప్తిగా ఉంది ఇంకో మూడు నెలలుంటే సుశీల ట్రైనింగ్ అయిపోతుంది ఆ అమ్మాయిని ఉద్యోగంలో ప్రవేశపెట్టి ఉండేది ఇద్దరి పిల్లల్ని సుశీలకి ఒప్పగిస్తే తను ఇచ్చిన మాట మీద నిలబడి ఉండి ఉండేది మంజుల ఎంఏ అవడానికి ఇంకో ఏడాది ఆగాలి ఈలోగా సమత సమతని మంజుల తీసుకెళ్తుందా వేలంటినాకి తన ప్రయత్నంలో విజయం లభిస్తుందా ఈ విషయాలు పరిష్కారం కాకుండానే తను మరో చోటికి వెళ్ళిపోతున్నది ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే బాగుండేది అనుకుంది తన ఆలోచనకి తానే నవ్వుకుంది ఈ సమస్యలు పరిష్కృతమైతే కొత్తవి వస్తాయి వీటికి అంతం లేదు అయినా పాపం వేలంటీనా పన్నెండేళ్లుగా కంటున్న కళ నిజమైతే ఎంత బాగుండును అనుకుంది రెండేళ్లుగా రెండు ప్రభుత్వాలతో వేలంటీనా ఒక పసిపాపను పెంచుకోవడం కొరకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నది స్నేహ సౌహార్ద్రాలు సాంస్కృతిక సంబంధాలు ఇండోసోవియట్ ఫ్రెండ్షిప్ ఇవేమీ వేలంటీనా కోరుతున్న ఈ సహజమైన కోరికకి ఒక రూపం ఇవ్వలేకపోతున్నాయి మనుషులందరూ ఒకటే అందరి ఒంట్లోనూ ఒకే రక్తం పారుతున్నది ప్రపంచ పౌరులంతా ఒకటే ఇవన్నీ నినాదాలేనా కార్యాచరణలో వీటికి కించిత్తు సమాధానం లేదా నవసమాజం ఎక్కడుంది ఎప్పుడొస్తుంది తనను తను వీక్షించగలుగుతుందా ఒక చేత్తో ట్రాన్స్ఫర్ ఆర్డర్సు మరో చేత్తో వాలంటీనా లెటరు పట్టుకుని ఆలోచిస్తున్నది కృష్ణవేణి ఆమె ఆలోచనల నుంచి తేరుకోకమునిపే లారీలో నుంచి దిగిన కొత్త ముఖాలు పేర్లు రాసుకునేందుకు సత్యవతిని పిలవమని చెప్పి రాబోయే సూపరిండెంట్కు ఛార్జీ హ్యాండోవర్ చేసేందుకు ఫాలో అప్ పేపర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది కృష్ణవేణి ఇదండి కృష్ణవేణి నవల ఇక్కడికి సమాప్తమయ్యింది అంటే ఇంకా ముగింపు లేదే అని ఆలోచించవచ్చు మీరు అనుకోవచ్చు కానీ ముగింపు అనేది మన ఊహకే వదిలేశారు రచయిత్రి అంటే మంజుల ఎంఏ పూర్తి చేసి సమతని తన దగ్గరే పెట్టుకొని ఉద్యోగం చేయడం తర్వాత సుశీల కూడా ఉద్యోగం చేసి తన పిల్లలనిద్దరినీ తను చూసుకోవడం ఇలా జరుగుతుంది అనేటట్టు మనకే మన ఊహకే వదిలేశారు సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి నవలతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్